కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం పాత దువ్వూరులోని ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ మేనిఫెస్టోలోని అంశాలు అమలుకు నోచుకొని కారణంగా 3000 బైకులతో మెగా నిరసన ర్యాలీ ద్విచక్ర వాహనంతో ప్రారంభించిన మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి దువ్వూరు 3 రోడ్ల కోడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. భారీ సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఇరంగరెడ్డి తిరుపల్ రెడ్డి వివిధ మండలాల జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ నెల 27-28 తారీఖుల్లో రాజమండ్రిలో జరిగినటువంటి మహానాడు అన్ని అబద్ధాలతో ప్రజలను మోసపుచ్చే విధంగా 2014లో ఏ రకమైనటువంటి మేనిఫెస్టో ప్రకటించాడో అదే పద్ధతిలో మళ్ళీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. అవి సాధ్యమైనటువంటి కాదు. అవన్నీ కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చాడు. వాటన్నిటి మీద నిరసనగా ఈరోజు అమలు చేయనటువంటి హామీలు ఇచ్చినటువంటి నిరసనగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ చేస్తున్నాం. మాఫీ చేస్తానని చెప్పినాడు. మహిళల వాళ్ళ బంగారు లోన్లన్నీ కట్టి ఇడిపించి మహిళల మెడల్లో తీసుకొచ్చేస్తానని చెప్పినాడు. ఈ విధంగా ఎన్నో హామీలు చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోని చంద్రబాబు నాయుడు బాండ్లు కూడా ఇచ్చాడు. రుణమాఫీ కోసం ఒక్క బాండ్లు కూడా ఇదానికి తీర్చిన పాపాన పోల మళ్ళీ ఇప్పుడు లేనిపోని మోసపూరితమైన మాటలు చెప్పి మనం ప్రజలందరినీ మోసపుచ్చి అధికారం చేకించుకోవాలనేటువంటి ఆకాంక్ష తప్ప వేరే లేదు. ఆయన చేసేది ఏ ఒక్కటి చేయలేదు. మేము చెప్పినప్పుడు నవరత్నాల్లో మేము చెప్పిన 9 మేము చెప్పిన ప్రతి ఒక్కటి కూడా 99% నెరవేర్చిన పార్టీ మనది. మీరే బేరీ చేసుకోండి. అతను చెప్పినది ఏదో ఒకటి కూడా చేయడని ఇందుమూలంగా నేను తెలియజేస్తున్నా. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో పోలీస్ క్వార్టర్ స్థలంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని వన వీధి ప్రజలు సోమవారం స్పందన కార్యక్రమంలో దువ్వూరు తహసీల్దార్ రామకుమారికి వినతి పత్రం ఇచ్చారు. బస్సుల కోసం రోడ్డు ఇరువైపులా గంటల కొద్దీ ఎండకు వానకు దుమ్ము దొరికే పరిస్థితి ఉందని మహిళలు విద్యార్థులకు వయోవృద్ధులకు కనీస అవసరాల నిమిత్తం మరుగుదొడ్డి మూత్ర విసర్జనకు కూడా అవకాశం లేదని మండల ప్రజల అవసరం కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేయటకు ఏపీఎస్ఆర్టీసీ వారికి ఆ స్థలం అప్పగించి వెంటనే బస్టాండ్ ఏర్పాటు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈరోజు దశాబ్దాల ఘనచరిత్ర కలిగినటువంటి దువ్వూరు మండలంలో 41 పల్లెలు 23 పంచాయతీలు 15 ఎంపీటీసీలు ఇంత చరిత్ర కలిగినటువంటి దువ్వూరికి బస్టాండ్ లేకపోవడం ఎంతో శోచనీయం. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని మెమోరండాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి కానీ అధికార పార్టీ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చేటువంటి రిజల్ట్ అంతంత మాత్రంగా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉండడం వల్ల మరి ఒకసారి దువ్వూరు మండలంలోని దువ్వూరు గ్రామంలో వనం వీధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిపి ఎంఆర్ఓ గారికి ఒక మెమోరండం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికార ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ స్పందించి ఇంత చరిత్ర కలిగినటువంటి 60,000 జనాభా ఉన్న దువ్వూరు మండలానికి బస్టాండ్ లేకపోవడం ఎంతో శోచనీయంగా భావించి సహృదయంతో మానవతా దృక్పథంతో దువ్వూరు మండలానికి బస్టాండును మంజూరు చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం తోడ్పాటు అందించవలసిందిగా కోరుచూ ఉన్నాం. మరొక విషయం నేను తెలుసుకున్నాను. సెంటర్లో ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ కోసం కేటాయించిన స్థలం మీరు గమనిస్తే పోలీసులు అక్కడ ఎవరు నివాసం ఉండడానికి ఆమోదయోగ్యంగా లేరు. అలాగే పోలీస్ క్వార్టర్స్ తీసుకోవడానికి ఆమోదయోగ్యంగా లేరు. ప్రభుత్వం స్పందించినట్లయితే పోలీస్ క్వార్టర్స్ని తగినటువంటి ప్లేస్ను వాళ్లకు సమకూర్చి
అంత సెంటర్లో ఉన్నటువంటి ప్లేస్ని బస్ స్టాండ్కు ఇచ్చినట్లయితే మంజూరు చేసినట్లయితే ప్రజలు మహిళలు పిల్లలు విద్యార్థులు మండలంలో కొన్ని వేల మంది విద్యార్థులు మైదుగూరు ప్రొద్దుటూరు కడపలో రకరకాల చదువులు చదువుతూ సమయానికి కాలేజీకి వెళ్ళలేక ఎగ్జామ్స్కి సరైన సమయానికి పోలేక ఇబ్బందులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు కాబట్టి సెంటర్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని బస్ స్టాండ్కు ఇచ్చి పోలీస్ వారికి అవసరమైనటువంటి క్వార్టర్స్ని తగిన స్థలాన్ని వాళ్ళకు సూచించి అక్కడ కేటాయించాల్సిందిగా కోరడమైనది తూర్పు గోదావరి దేవరపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్కి మరోసారి ప్రజలు పట్టం కట్టనున్నారని గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలరి వెంకట్రావు అన్నారు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసిన సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో తలారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలను అందజేయడంలో ముందున్నారని ఆయన అన్నారు రెండు రోజులు రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు అబద్దపు వాగ్దానాలు చేశారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు 4 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మాట చెల్ల ప్రకారంగా ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు అందే విధానంలో చేయడంతో జరిగింది అది కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఫస్ట్ మానిఫెస్టోగా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఆ రోజుల్లో జగన్ మోహన్ గారు మానిఫెస్టోని నేను ఇస్తాను అని పాదయాత్ర చెప్పినప్పుడు దాన్ని చూసి ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని ప్రగల్భాలు పలికి చేయడం జరిగింది ఇవాళ చంద్రబాబును చేసింది ఉద్దరించింది ఈ 14 జంతల పరిపాలన చేసి ఏం చేసాం ఆంధ్ర రాష్ట్రం చెప్పుకోవడానికి ఒక పథకం పేరుందా నీకు కానీ ఇవాళ జగన్మోహన్ గారు కులాల మతాల పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు చేయడంతో ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ మరలా రెండోసారి ఆయన పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కానీ నీ ముసలి కన్నీళ్ళు ఎవరు నీకు ఓటేయడం రెడీ లేరు ఏం చేస్తారు 2014 నుంచి 16 వరకు రైతులు నట్టాడు ముంచావు విద్యార్థులను మోసం చేసావు నిరుద్యోగృతంలో ఏది చేసిన లేదు ఇవాళ జగన్మోహన్ గారు చక్కని రీతిలో అధికారం వచ్చినట్టే 432,000 ఒకే ఏకదాటిని ఇచ్చారు అదే 232 ఏపీపీఎస్ ద్వారా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మన ఎంప్లాయ్మెంట్ సరే 100,000 దాటి ఎప్పుడు ఇచ్చిన పరిస్థితి లేదు ఇవాళ జగన్మోహన్ ఆంధ్ర రాష్ట్రంలో 232,000 సచివాలయ ఎంప్లాయీస్ ఇవ్వడం జరిగింది ఇవాళ చక్కని పరిపాలన చేస్తుంటే నువ్వు మహానాడులో మళ్ళీ ప్రగల్భాలు పలుతూ నేను అచ్చేసేస్తాను ఇచ్చేసేస్తాను నువ్వు చేయ ఉద్ధరించింది ఏంటి ఇవాళ రైతు భరోసా జగన్మోహన్ గారు ఇస్తే దాని 13,000 ఏదైనా ఇస్తుంటే నేను 20,000 ఇస్తాను లేదు పెన్షన్ 2 ఇస్తే నేను 3,000 ఇస్తాను ఇయ్యే మాటలు నీ మాటలో ఇవాళ కలబోలు మాటలు నమ్మే జగన్మోహన్ గారికి మళ్ళీ పట్టంగా తూర్పు గోదావరి జిల్లా గోవూరు శ్రీనివాస్ ఘాట్ నందు వేంచేసి ఉన్న శ్రీ ప్రకృతి మల్లికార్జున రావణ బ్రహ్మ శివాలయం నందు సోమవారం నాడు స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకములు భక్తులు జరిపించి ఉన్నారు తదుపరి ఇందుకూరి రామకుర్తి శ్రీమతి వరలక్ష్మి దంపతులు మరియు బొడ్డి కృష్ణ శ్రీమతి ఆశాలక్ష్మి దంపతులు భక్తులకు అన్నదానం జరిపించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి ఆశీస్సులు పొంది ఉన్నారు ఈ కార్యక్రమంలో శివభక్తి రావణ బ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అనపర్తి శివుడు శ్రీమతి వాణి స్వరాజ్యలక్ష్మి మధుకూరి వెంకటేశ్వరరావు షేక్ నాగూర్ జవ్వాది సురేష్ పి దేవి ఏ సింగ్ ధనలక్ష్మి దగ్గు ప్రసాద్ పాల్గొన్నారు ఏ అలవాట్లున్నాయి మన తర్వాత మాకేం రోజుకు 100 రూపాయలు మిగిలిన చాలు ఎక్కువ కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానంలో 5 రోజుల పాటు నిర్వహించి జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు సోమవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగాయి వేద పండితుల మంత్రాచరణలు మంగళ వాయిద్యాల నడుమ ఋత్వికులు అర్చనలు అభిషేకాలు హోమాలు నిర్వహించారు లోవ కొత్తూరు సీతయ్యపేట కొత్త వేలంపేట గ్రామం నుంచి వేలాది మంది మహిళలు పాదయాత్ర చేసి లోవాకు తరలివచ్చారు లోవ దేవస్థానం మాజీ చైర్మన్ దోల మాణిక్యం లోవ కొత్తూరు సర్పంచ్ లంక వెంకటలక్ష్మి ఎంపీటీసీ జి పద్మ లోవ దేవస్థానం ధర్మకర్త పలివేల చిట్టిబాబు వైసీపీ నేత లంక కృపానందం సారథ్యంలో ఆయా గ్రామాల మహిళలు శిరస్సున బోనాలు ధరించి అమ్మవారికి పుట్టింటి శారీని తోడుకుని వచ్చారు మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఎంతో వైభవంతంగా విచ్చేసిన భక్తజనులకు దేవస్థానం అధికారులు ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికారు
మహిళలు అమ్మవారికి బోనాలు పుట్టింటి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ గొల్లి అచ్చయ్య నాయుడు, కార్యనిర్వాహణ అధికారి పి విశ్వనాథరాజు, ధర్మకర్తల మండల సభ్యులు, గ్రామ పెద్దలు వంగలపూడి నాగేశ్వరరావు, జి అప్పారావు, బసనబోయిన లోవరాజు, బసనబోయిన దొరబాబు, బొట్ట గంగరాజు, బర్ల తాతబాబు, సిరిపురపు శంకర్, రొంగల చంటి, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని పోలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సొబ్బన రాజశేఖర్ బాబు అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శి పూనె చెన్నబొచ్చన్నధర్ ఆధ్వర్యంలో సోమవారం పోలవరం తహసీల్దార్ బి సుమతికి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ బాబు మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టుల సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టులపై దాడుల నివారణకు హై పవర్ కమిటీ నియమించాలని, జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం వంటి పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఎన్నో ప్రజా సమస్యలను వెలికితీసి సమాజానికి ఉపయోగకరంగా పనిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను చిరకాలంగా పరిష్కరించడం లేదని, జర్నలిస్టుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల డిమాండ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పిలుపుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు, ఏపీడబ్ల్యూఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. రాజశేఖర బాబు ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు విలేకరుల డిమాండ్ పరిష్కరించాలని చెప్పి మన పోలవరం నియోజకవర్గం ఏపీడబ్ల్యూజేఎఫ్ పోలవరం నియోజకవర్గ కార్యదర్శి పూనెం చినబుచ్చం ద్వారా ఆధ్వర్యంలో మేము ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చడం ద్వారా మా నిరసన మేము తెలియజేశాం. ఇప్పుడున్నటువంటి పత్రికలు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభముగా వ్యవహరిస్తుంది. ప్రజా సమస్యలు వెలుగుతీయడంలో, ప్రభుత్వ దృష్టిని సమస్యలు పరీక్షించడానికి తీసుకెళ్లడంలో ముందుంటున్నాయి. ఈ వృత్తి క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. పత్రికలు గొంతు చెప్పారు చెప్పారు పత్రికల గొంతు నొక్కే పరిస్థితులు, పత్రికల గొంతు నొక్కే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే పత్రికల యొక్క స్వేచ్ఛకి భంగం వాటిల్లుతుంది. రాజ్యాంగ పరిరక్షకులు, విలేకరులు, జర్నలిస్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా అంటే ఎక్కడ ఏ సమస్య జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఫీజు రాయితీలు కల్పించాలి తదితర ఇటువంటి డిమాండ్లు, ఇవన్నీ కూడా న్యాయబద్ధమైన డిమాండ్లు, చట్టబద్ధమైన డిమాండ్లు, ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారం పడని డిమాండ్లు. ఈ డిమాండ్లు దృష్టిలో పెట్టుకుని పరిశీలించి విలేకరులకు సమస్యను తీర్చి వాళ్ళని సంతోషపెట్టే ప్రభుత్వాలు మనజాలతాయి. లేదంటే విలేకరులు మళ్ళీ రాష్ట్ర స్థాయిలో మా ఉద్యమాన్ని ఇట్లాగే కొనసాగిస్తాం. మా ఏపీడబ్ల్యూజేఎఫ్ మరి నియోజకవర్గ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై ఐడీఓసీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పుబ్బాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేఖ కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యేలు వనమ వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ప్రగతికై అధికారులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతిని అన్ని వర్గాల ప్రజలకు వివరించేందుకు 21 రోజుల అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వేరగట్ట మండలంలో పార్టీ ఆఫీసులో అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక వేరగట్ట మండలంలో ఎన్నిక జరిగింది. కమిటీకి కార్యదర్శిగా తూమాల నాగరాజు, అధ్యక్షులుగా బిడ్డకు గౌరయ్య, కమిటీ సభ్యులుగా ఆనంద్ కర్రీ, శంకర్రావు బిడ్డకు రమేష్ ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వ్యక్తి అఖిల్, అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం నేషనల్ కమిటీ సభ్యులు పెడారపు భాస్కర్ రావు, అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాసరావు, సిపిఐఎంఎల్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బిద్దిక ఆదినారాయణ తదితరులు ముఖ్య కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు. ఉదయం పెట్టారు, ఉదయం అవును అది కాదు, నేను కమిషనర్ గారితో మాట్లాడాను సార్, నేను చెప్పాను పెంచండి,
లేదంటే అది ఒక్కటి చూపించేయండి. మీరు ఉన్నది ఉన్నారు మాకు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డితో మాకు సంబంధం లేదండి. మాకు పవన్ కళ్యాణ్ గారు ఫోటో కనబడుతుంది చాలు మాకు. మా మనోభావం చెప్పండి, చేయకండి, ఇది ఇది కరెక్ట్ కాదు. ఏం సార్ మరి ఆ రోజు ఎవరు చెప్పారు? మరి ఆ రోజు ఎవరు చెప్పారు? ఆ రోజు ఎవరు చెప్పారు సార్? సీఐ గారు ఆ రోజు మీరు కడితే కట్టిన